అందరికి నమస్కారం. నేను సునీత ఉపద్రష్ట. ఎంపీ సంతోష్ కుమార్ గారు ఇనిషియేట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఈరోజు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ప్రకృతిని కాపాడుకోవటం, మొక్కల్ని కాపాడుకోవటం అంటే కన్నతల్లిని సరిగా చూసుకోవటం కింద లెక్క. కాబట్టి మనం మన కన్నతల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటామో మన ప్రకృతిని అంతే ప్రేమగా చూసుకోవాలి, అంతే కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రిసోర్సెస్ అన్నీ తగ్గిపోతున్నాయి, మన నెక్స్ట్ జనరేషన్స్ భవితవ్యం ఏంటి అనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం ఆల్రెడీ. కానీ ఉన్న ఈ ఈ కాస్తైనా సరే మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నేను ఈ ఇనిషియేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు అండ్ హిస్ టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇవాళ జిహెచ్ఎంసీలో అడుగు అందరం మొక్కలు నాటుతాము, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షిద్దాము. ఇట్స్ ఎ సైకిల్, మనందరికీ తెలుసు కదా. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాము, మొక్కలు నాటాము. ఆరోగ్యంగా ఉండడానికి అట్లీస్ట్ ప్రకృతి మనల్ని దయతలిచి కొంచెం ఏమైనా ఆక్సిజన్ ఇస్తే మంచి గాలి పీలుస్తూ హాయిగా బతుకుతాం. నేను ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేస్తున్న ముగ్గురు పేర్లు ఎవరంటే చంద్రబోస్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ మై ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ నందిని రెడ్డి.